फ्रेंड्स वेलकम टू नक्षत्र सक्सेस अकाडमी मनम बायोलॉजी लो पोषण अने टॉपिक चूदाम फ्रेंड्स न्यूट्रिशन पोषण अंटे मन की पोषकालने आहारंगा स्वीकरिंचडम పోషకాలను స్వీకరించడాన్ని పోషణ అంటాం ఫ్రెండ్స్ పోషకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రోఫాలజీ అంటాం ఫ్రెండ్స్ ట్రోఫాలజీ లేదా డైటెటిక్స్ అంటాం పోషకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రోఫాలజీ లేదా డైటెటిక్స్ అంటాం ఫ్రెండ్స్ పోషకాలు అంటే మనకి మెయిన్ గా कार्बोहाइड्रेट्स प्रोटीन्स लिपिड्स इंका मिनरल्स विटामिन्स इवन्नीटिनी मनं पोषकालु अंटां फ्रेंड्स पोषकालनु गुरिंचि अध्ययनं चेसे शास्त्रान्नि ट्रोफालजी लेदा डायटेटिक्स अंटां फ्रेंड्स పోషణ పోషణ అంటే పోషకాలను ఆహారంగా స్వీకరించడం అనేది ఈ పోషణ విధానాలు అనేవి రకరకాల జీవుల్లో రకరకాల పోషణ విధానాలను ప్రదర్శిస్తాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మెయిన్గా చూసినట్లయితే మనకి మూడు రకాల పోషణ విధానాలు అనేవి మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ అందులో ఒకటి స్వయం పోషణ లేదా ఆటోట్రోఫిజం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ రెండవది హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ లేదంటే పరపోషణ పోషణ కోసం ఇతర జీవుల మీద ఆధారపడి జీవించేవి నెక్స్ట్ మిశ్రమ పోషణ మెయిన్గా మనకి మూడు రకాల పోషణ విధానాలు అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ వీటి గురించి ఒక్కొక్కటి గురించి క్లియర్గా తెలుసుకుందాం ముందుగా స్వయం పోషణ లేదా ఆటోట్రోఫిజం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ స్వయం పోషణ అంటే తమకు కావాల్సిన ఆహార పదార్థాలని తామే స్వయంగా తయారు చేసుకొని స్వీకరించే జీవులు స్వయం పోషకాలు అంటాం స్వయం పోషకాలు అంటే మనకు మెయిన్గా ఎగ్జాంపుల్గా మనము మొక్కలు నీలి ఆకుపచ్చ శైవలాలు బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం ఫ్రెండ్స్ బ్లూ గ్రీన్ ఆల్గే కొన్ని రకాల కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే బ్యాక్టీరియాలు వీటిని మనం స్వయం పోషకాలకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్ మొక్కలు జనరల్గా మనకి కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకొని స్వీకరిస్తాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో భూమి నుంచి వేర్ల ద్వారా నీటిని గ్రహించి గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించి
సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఫ్రెండ్స్. గ్లూకోజ్ని ప్లస్ ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. గ్లూకోజ్ని తమ ఆహారంగా స్వీకరించి ఆక్సిజన్ని బయటికి విడుదల చేస్తాయి. సో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అలాగే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు కొన్ని రకాల కిరణజన్య సంయోగ క్రియని ప్రదర్శించే బ్యాక్టీరియాలు కూడా స్వయం పోషకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పరపోషణ. పరపోషణ లేదా హెటిరోట్రోఫిజం హెటిరోట్రోఫిజం గురించి చూసినట్లయితే హెటిరోట్రోఫిజంలో మనకి మెయిన్గా రెండు రకాల పోషణ విధానాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి పూతికాహార పోషణ, సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. రెండు జాంతవ భక్షణ. దీన్నే హాలోట్రోఫిజం అంటాం ఫ్రెండ్స్. హెటిరోట్రోఫిజం లేదా పరపోషణలో పూతికాహార పోషణ, జాంతవ భక్షణ అనే రెండు రకాల పోషణ విధానాలు కనిపిస్తాయి. పరపోషణ అంటే ఆహారాన్ని ఇవి స్వయంగా తయారు చేసుకోలేవు, అంటే వీటిలో కిరణజన్య సంయోగ క్రియ వంటివి ఏమీ జరగవు, కాబట్టి ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. పూతికాహార పోషణ లేదా సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ని ప్రదర్శించే జీవులు చనిపోయిన వృక్ష జంతు కళేబరాల మీద తమ ఆహారం కోసం ఆధారపడతాయి ఫ్రెండ్స్. ఈ వృక్ష జంతు కళేబరాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఈ పూతికాహార పోషణను ప్రదర్శించే కొన్ని రకాల సూక్ష్మజీవులు వీటిపైన చేరి కొన్ని రకాల ఎంజైమ్స్ని ఈ కళేబరం పైకి విడుదల చేసి ఇక్కడ ఉన్న సంక్లిష్ట పదార్థాలని సరళమైన పదార్థాలుగా మార్చి ఆహారంగా స్వీకరిస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ప్రక్రియ వల్ల వీటికి ఆహారం లభించడంతో పాటు ఈ కళేబరంలో ఉన్న కొన్ని రకాల మూలకాలు, ఖనిజ మూలకాలు భూమిలోనికి చేరుతాయి ఫ్రెండ్స్. ఈ ప్రక్రియని మనం ఖనిజీకరణ అని కూడా అంటాం. ఖనిజీకరణ, కొన్ని రకాల మూలకాలు భూమిలోనికి చేరడం వల్ల ఖనిజీకరణ అనే ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. మినరలైజేషన్. పూతికాహార పోషణ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ చనిపోయిన వృక్ష జంతు కళేబరాలు అనేవి మనకి భూమి నుంచి తొలగించబడతాయి. ఈ వ్యర్థాలు, ఈ కళేబరం అనేది ఈ పూతికాహార పోషణను ప్రదర్శించే జీవుల వల్ల తొలగించబడుతుంది కాబట్టి వీటిని నేచురల్ స్కావెంజర్స్ అంటాం. ఈ జీవులని, పూతికాహార పోషణని ప్రదర్శించే జీవులని నేచురల్ స్కావెంజర్స్ అంటే అవి వాటి పోషణ విధానం వల్ల నేచురల్గానే ఈ చనిపోయిన వృక్ష జంతు కళేబరాలు భూమి నుంచి తొలగించబడుతున్నాయి. సో ఇంకొక రకమైన పోషణ విధానం జాంతవ భక్షణ. జాంతవ భక్షణ అంటే ఏంటంటే ద్రవ లేదా ఘనరూప ఆహార పదార్థాన్ని చిన్న చిన్న రేణువుల రూపంలోనికి మార్చి స్వీకరించే పోషణ విధానాన్ని జాంతవ భక్షణ లేదా హాలోట్రోఫిజం అంటాం ఫ్రెండ్స్.
ఈ రకమైన పోషణ విధానాన్ని ఏకకణ జీవులు ప్రదర్శిస్తాయి. ఏకకణ జీవులైన ఎగ్జాంపుల్ అమీబా, అమీబా లాంటి ఏకకణ జీవులు ఈ హాలోట్రోపిజంని ప్రదర్శిస్తాయి. ఫ్రెండ్స్, పూతికాహార పోషణకి ప్రదర్శించే జీవులకి మనకు ఎగ్జాంపుల్గా కొన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వీటిని చెప్తాం ఫ్రెండ్స్. జాంతవ భక్షణ అంటేనేమో ద్రవ లేదా ఘనరూప ఆహార పదార్థాలను రేణుల రూపంలోనికి మార్చి స్వీకరించడం ఫ్రెండ్స్. ఒకవేళ ద్రవరూప ఆహార పదార్థాలని గనక రేణువుల రూపంలోనికి మార్చి స్వీకరిస్తే ఆ రకమైన పోషణని పీనోసైటోసిస్ అంటాం ఫ్రెండ్స్. ద్రవరూప ఆహార పదార్థాలను రేణువుల రూపంలోనికి మార్చి స్వీకరిస్తే ఆ రకమైన పోషణ విధానాన్ని పీనోసైటోసిస్ అంటాం. అదే ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలని రేణువుల రూపంలోనికి మార్చి స్వీకరిస్తే ఈ రకమైన పోషణ విధానాన్ని ఫాగోసైటోసిస్ అంటాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పీనోసైటోసిస్ అంటే ఏంటి, ఫాగోసైటోసిస్ అంటే ఏంటి అని చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు ఫ్రెండ్స్. అమీబా లాంటి ఏకకణ జీవులు ఈ రకమైన జాంతవ భక్షణ అనే పోషణ విధానాన్ని ప్రదర్శిస్తాయి ఫ్రెండ్స్. పరపోషణలో ఇంకా కొన్ని రకాలైన ఆహార సేకరణ విధానాలను చూస్తే, ఒకటి శాకాహార పోషణ. శాకాహారులు అంటే హెర్బివోర్స్ అంటాం, హెర్బివోరస్ న్యూట్రిషన్ అంటే ఆహారం కోసం మొక్కలపై ఆధారపడి జీవించే జీవులు, వీటిని శాకాహార జీవులు అంటాం. ఈ రకమైన పోషణ విధానాన్ని శాకాహార పోషణ లేదా హెర్బివోరస్ న్యూట్రిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేక, కుందేలు ఇలాంటి జీవులు మనకి శాకాహార జీవులు అని చెప్తాం. ఎగ్జాంపుల్ రెండు మాంసాహార జీవులు కార్నివోరస్ న్యూట్రిషన్, మాంసాహార జీవుల కంటే ఈ శాకాహార జీవులని ఆహారంగా తీసుకునేవి అంటే ఫ్లెష్ మాంసాన్ని ఆహారంగా తీసుకునేవి, ఆహారం కోసం వీటిపైన ఆధారపడే జీవులు అంటే ఎగ్జాంపుల్ పులి, సింహం ఇలాంటివన్నీ మాంసాహార జీవులకు ఉదాహరణ. రెండు సర్వభక్షకులు లేదా ఆమ్నివోరస్ న్యూట్రిషన్, సర్వభక్షకులు అంటే అటు శాకాహారులైన శాకాహారమైన మొక్కలని తింటాయి, ఈ మొక్కల్ని తినే వీటిని తింటాయి. సో ఆహారం ఏ రకమైన ఆహార పదార్థాలనైనా స్వీకరించేవి, శాకాహారాన్ని తీసుకుంటాయి, మాంసాహారాన్ని తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ మెయిన్గా దీనికి మనిషినే చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనిషి, ఇంకా ఎలుగుబంటి, ఇలా కొన్ని రకాల జీవులు సర్వభక్షకులు అంటాం ఫ్రెండ్స్. రెండు కీటకాహార పోషణ అంటే కీటకాలను ఆహారంగా తీసుకునేవి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ బల్లి వంటి కొన్ని జీవులు. నెక్స్ట్ శాంగ్వివోరస్, కీటకాహార పోషణనే మనం
ఇన్సెక్టివోరస్ అంటాం, ఇన్సెక్టివోరస్ న్యూట్రిషన్. సాంగ్వివోరస్ అంటే రక్తాన్ని ఆహారంగా తీసుకునేవి. ఎగ్జాంపుల్ జలగ, ఇంకా ఆడదోమ వంటి కొన్ని జీవులు రక్తాన్ని పీల్చుకుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జలగ తను రక్తాన్ని పీల్చుకునేటప్పుడు ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి హిరుడిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది ఫ్రెండ్స్. మనకి జనరల్గా రక్తము కొద్ది బయటకు వచ్చిన కొద్దిసేపటికి గడ్డ కట్టడం జరుగుతుంది. అలా జరగకుండా జలగ ఏం చేస్తుందంటే హిరుడిన్ అనే రక్తాన్ని గడ్డ కట్టకుండా నివారించే ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే ఆడదోమ అయితే హీమోలైసిన్ అనే ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది ఫ్రెండ్స్. జలగ అయితే హిరుడిన్ని విడుదల చేస్తుంది, ఆడదోమ హీమోలైసిన్ అనే ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది ఫ్రెండ్స్. రక్తం గడ్డ కట్టకుండా. సాంగ్వివోరస్ అంటే రక్తాన్ని పీల్చుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకునే జీవులు. ఇవన్నీ కూడా పరపోషణలో రకాలు ఫ్రెండ్స్. ఇంకా చూసినట్లయితే కోప్రోఫాగస్ న్యూట్రిషన్. మలకబలనం అంటే కుందేలు వంటి కొన్ని జీవులు పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మలం ద్వారా బయటికి విడుదల చేస్తాయి. మళ్ళీ అదే ఆహారాన్ని, అదే మలాన్ని ఆహారంగా తీసుకుంటాయి ఫ్రెండ్స్. కుందేలు వంటి కొన్ని జీవులు తాము విసర్జించిన మలంలోని పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలని మళ్ళీ ఆహారంగా తీసుకుంటాయి ఫ్రెండ్స్. దీన్ని మలకబలనము అంటాం. ఇంకోటి క్యానిబాలిజం అంటే తమ జాతి జీవులను అదే భక్షించడం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ కోబ్రా. కొన్ని రకాల పాములు తమ సంతానాన్ని అవే ఆహారంగా స్వీకరిస్తాయి. దీన్ని క్యానిబాలిజం అంటాం. ఇవే కాకుండా మనకి మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణ అనే మరో రకమైన పోషణ విధానం కూడా ఉంది ఫ్రెండ్స్. మిక్సోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాం. యూగ్లీనా వంటి కొన్ని జీవులు కాంతి ఉన్నప్పుడు కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా స్వంతగా ఆహార పదార్థాలను తయారు చేసుకొని స్వయం పోషకంగా ప్రవర్తిస్తుంది. అదే కాంతి లేనప్పుడు ఇతర జీవులపై పరాన్న జీవిగా ఉంటూ పరపోషణని ప్రదర్శిస్తుంది. సో ఇలా ఈ విధంగా రెండు రకాల పోషణ విధానాలని చూపిస్తుంది. తినే మిశ్రమ పోషణ అంటాం. అంటే స్వయం పోషకంగా, పరపోషకంగా రెండు రకాలుగా తమని తాము పోషించుకునే జీవులను మిశ్రమ పోషకాలు లేదా ఇవి ప్రదర్శించే పోషణ విధానాన్ని మిశ్రమ పోషణ అంటాం ఫ్రెండ్స్. ఇవే కాకుండా మనకి సహజీవనం లేదా సింబయోసిస్ అని మరొక రకమైన పోషణ విధానం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సింబయోసిస్ అంటే రెండు జీవులు పరస్పరం ఒకదాని మీద మరొకటి
ఒకటేమో ఆహారం కోసం, నివాసం మరొకటేమో నివాసం కోసం ఆధారపడి జీవిస్తాయి. ఈ రకమైన పోషణ విధానాన్ని సహజీవనం అంటాం ఫ్రెండ్స్. సహజీవనం లేదా సింబయోసిస్. సింబయోసిస్కి మనం ఎగ్జాంపుల్గా ఈకోలై, ఎస్చురీషియా కోలై అనే బ్యాక్టీరియా మానవుని యొక్క పెద్ద పెద్ద పేగులో జీవిస్తుంది. పెద్ద పేగులో జీవిస్తూ మనం తినే ఆహారంలో మనకి విటమిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ విటమిన్స్ అనేవి మన శరీరం సక్రమంగా శోషించుకునేలాగా, మన శరీరం సక్రమంగా అబ్జర్వ్ చేసే విధంగా ఈ ఎస్చురీషియా కోలై అనే బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. మన దేహానికి అంటే కావలసిన విటమిన్స్ని శోషించుకునే ప్రక్రియలో మనిషికి ఈ ఎస్చురీషియా కోలై అనే బ్యాక్టీరియా, ముఖ్యంగా ఈ విటమిన్ కే, ఈ ఎస్చురీషియా కోలై అనేది సహాయపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రైజోబియం అనే బ్యాక్టీరియా లెగ్యూమ్ జాతి మొక్కల వేరు బొడిపెలలో నివాసం ఉంటుంది ఫ్రెండ్స్. వేరు బొడిపెలలో నివాసం ఉండి గాలిలోని నత్రజని లేదా నైట్రోజన్ని నైట్రేట్స్గా మార్చి మొక్కకి అందిస్తుంది ఫ్రెండ్స్. గాలిలోని నత్రజని లేదా నైట్రోజన్ని నైట్రేట్స్గా అంటే మొక్క సులువుగా అబ్జర్వ్ చేసుకునే విధంగా మార్చి మొక్కకి అందిస్తుంది ఫ్రెండ్స్. అంటే నత్రజని స్థాపనలో తోడ్పడుతుంది. ఫలితంగా ఈ మొక్క ఈ బ్యాక్టీరియాకి ఆవాసాన్ని, తనకి కావలసిన కొన్ని రకాల కర్బన పదార్థాలని అందిస్తుంది. అలాగే అజాటోబ్యాక్టర్ అనే మరొక రకమైన బ్యాక్టీరియా కూడా మనకి నత్రజని స్థాపనలో పాల్గొంటుంది ఫ్రెండ్స్. అంటే గాల్లోని నత్రజనిని అమ్మోనియో ఆమ్లాలు ఇలా కొన్ని రకాల పదార్థాలుగా మారుస్తుంది. అంటే ఇది కూడా నత్రజని స్థాపనలో తోడ్పడుతుంది ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే లైకెన్స్ అంటే ఒక శైవలము లేదా ఆల్గే ప్లస్ ఒక శిలీంద్రము రెండు కలిసి సహజీవనం చేస్తే వాటిని లైకెన్స్ అంటాం ఫ్రెండ్స్. శైవలము కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలని తయారు చేసి ఈ శిలీంద్రానికి అందిస్తే ఈ శిలీంద్రము శైవలానికి రక్షణను అందిస్తుంది, ప్రొటెక్షన్. ఇలా రెండు రకాల జీవులు పరస్పరం ఆహారం కోసం, నివాసం కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తే ఈ రకమైన జీవన విధానాన్ని సహజీవనం లేదా సింబయోసిస్ అంటాం ఫ్రెండ్స్. సో ఇవి వివిధ రకాల పోషణ విధానాలు ఫ్రెండ్స్. స్వయం పోషణ, పరపోషణ, మిశ్రమ పోషణ. సో వివిధ రకాల పోషణ విధానాలు చూసాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్,
ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్, వైటమిన్స్, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్.